ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గౌరవనీయులు శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి సూర్యకుమారి దంపతుల తనయుడు అంతర్య ఆదర అభిమానాలతో ప్రజల హృదయాల మన్ననలను పొందుతున్న మా యువ నాయకుడు ముత్యాల సతీష్ సంజు బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎంవీఆర్ యువసేన సభ్యులు 65వ వార్డు బాంబే కాలనీ కొండపై వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ నేతృత్వంలో ఈరోజు అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన దొడ్డి రమణ ప్రముఖ న్యాయవాది పెంటకోట వెంకట నాగేశ్వరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ప్రదర్శన మరి చక్కగా కార్యక్రమం జరుగుతుంది. అంటే ఆలయ నిర్మాణం అంటే కౌల వెంకటేశ అన్నారు, అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని వచ్చిన దైవం లేదు. అటువంటి వెంకటేశ్వర స్వామిని ఆలయం కట్టడం కోసం మరి ప్రతి భక్తుడు కూడా ఎంతో శ్రమపడి తన ధనరూపైన వస్తుపైన ఎవరో ఇస్తున్నారంటే ఇస్తున్నారని మనం అనుకుంటున్నాం తప్ప ఇవ్వడం కాదు. స్వామి చేయించుకుంటున్నాడు. నేను కూడా ఇచ్చిందే లేదు. మా అఖిల భారత గోధుమాలు చేస్తున్నా అలాగే స్వామి ఇక్కడ నుంచి చేయించుకుంటారు. ఎవరికి ఏం చేయించుకోవాలో ఆయన తెలిసి అందరితో కాకుండా ఆయన ఎవరితో ఏం చేయించుకోవాలో చేయించుకుంటారు తప్ప ఎవరు చేసింది లేదు. కానీ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఎందుకంటే అన్నదాన కార్యక్రమం ఒక వారం రెండు వారాలు మూడు వారాలు చేశారనుకుంటారు. కానీ ప్రతి వారం అన్నదాన కార్యక్రమం చేయడం సామాన్యకి సాధ్యం కాదు. నిజంగా స్వామి చేయించుకుంటాడు ఆ స్వామి మహత్యం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే మనస్ఫూర్తిగా తగ్గర చుట్టుగా ఏదైనా కోరుకుంటారో ఆ కోరిక వెంటనే తక్షణం నెరవేరుతుంది. ఎందుకంటే స్వామి లేవలు చూపిస్తారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి 1000 మైళ్ళ వాడు. ఆయన చూపించే లేవలు అసామాన్యులకు సామాన్యులకు అర్థం కాదు. ఎందుకంటే స్వామి ఆలయం కూడా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. ఇటువంటి అద్భుతమైన క్షేత్రం ఇది, ఇలాంటి అద్భుతమైన క్షేత్రం రానున్న కాలంలో ఇంకా చక్కగా అత్యంత వైభవంగా రూపొందించే అవకాశాలు చాలా పరిపూర్ణంగా ఉన్నాయి. అటువంటి ఆలయంలో మనం ఉన్నాయి. ఎందుకంటే ఈ స్థలాన్ని స్వామి ఉంచుకున్నాడు. ఎంతో ప్లేస్ ఉండగా మరి ఎంతో ప్లేస్ ఉంటుంది. ఈ స్థలంలోనే నేను నిల్చుంటాను, ఈ స్థలంలోనే ఉంటానని చిన్నప్పటి నుంచి ఎంచుకొని ఇక్కడే పూజలు అందుకుంటే ఇక్కడే పెద్ద ఆలయం నిర్మించుకుంటాను అనేది సామాన్యం చేసేది కాదు. ఎందుకంటే గుడి కట్టాలనే అది ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు ధనవంతులు కోటేశ్వరులు మాత్రమే చేయగలిగిన పనిని సామాన్య భక్తులు చేయడం అనేది చేయించుకున్నాడు. ఎందుకంటే ఆయన తలుపున్న పక్కన అలాంటి మరి వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలన్నీ మాత్రం ఎవరు అడ్డుకోకూడదు. ఎందుకంటే స్వామి తాలూకు చాలా పవర్ఫుల్. ఎందుకంటే వడ్డీతో సహా తీసుకుంటాడు. మనం ఆయన రూపాయిస్తే వడ్డీతో సహా బాకీ ఉన్న ప్రతిదీ వడ్డీతో తీసుకుంటాడు. అందుకే ఆయన వడ్డీ కాసు వాడున్నాడు. అలాగేంటంటే ఆయన కార్యక్రమంలో ఎవరైతే 1 రూపాయి ధన రూపాయలు సహాయం చేస్తే వడ్డీతో సహా ఇస్తారు ఆయన. అంతే. ఎందుకంటే ఆయన తాలూకు కలియుగ ధర్మం, కలి ధర్మం కాబట్టి ఇది యుగ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఆయన స్వామి సేవ ఎంత చేసుకుంటే ఆయన అంత 7 రెట్లు మళ్ళీ మనకే ఇస్తాడు. ఆ విధంగా మరి స్వామివారి సేవలో అందరం ఓం నమో వెంకటేశ్ ఓం నమో ఓం నమో వెంకటేశ్వర శ్రీ వరలక్ష్మి నరసింహాయన ఓం శ్రీ వరలక్ష్మి ఓం శ్రీ వరలక్ష్మి నరసింహాయన. ఈరోజు బాంబే కాన్లో వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ముఖ్యమైన కార్యక్రమానికి ఈరోజు ముఖ్యంగా వచ్చేసినటువంటి మన కంటికోట నాయకుల గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమైన కార్యక్రమంలో ఈ ఆలయ వ్యవస్థాపకులు మంత్రి మధుర గారికి, ఆలయంలో ఉన్నటువంటి కంటికోట రాజు గారు ఉన్నాయండి, రామారావు గారు, మన వెంకట గారు, గోవిందరావు గారి చిన్నీళ్ళు, అలాగే రచన గారు, కీర్ కుమార్ గారు, లక్ష్మి గారు, స్వాతి, అలాగే నాగమణి గారు, ఇంకా పేరు చాలా అందరూ కూడా అర్థం తెలియజేస్తున్నాం. ఏదైతే స్వామి సంకల్పం ఉందో అనేది ఆశీర్వాదంతో ఈరోజు ఆలయానికి ప్రత్యేకంగా ఏంటంటే విగ్రహం మొత్తం ఖర్చు మన కంటికోట నాయకులు చెప్పుకోవడం వారికి మనం ఆలయాన్ని ప్రత్యేక అర్థం తెలియజేస్తున్నాం. అన్ని సేవల కన్నా అన్నదాన సేవ అనేది ప్రతి వారం కూడా అన్నదాన సేవలో కూడా పాల్గొన్నారు భక్తులు అందరూ కూడా పేరుకొని ధన్యవాదాలు. విరాళ కులా మత రాజకీయ సంబంధం లేక విరాళ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సేవలు అందరూ కూడా హృదయపూర్వక సంబంధం జరిగి స్వామి సంకల్పం ఆశీర్వాదం ఉండాలి. అలాగే పెద్దకోటి నాయకుడు ప్రత్యేకం చెప్పండి ఆలయం నిర్మాణం కూడా స్టార్టింగ్ నిర్మించడం కూడా ఫస్ట్ కావాలంటే లోనికి కూడా ఇది ఎదురు స్టార్ట్ చేసేది. అలాగే విగ్రహాలు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి కార్యక్రమం కూడా మన దేశం పెద్దగా ఎదురు ఇష్యూ అయింది. ఆయన చెప్పలేదు అంత స్వామి సంకల్పంతో ఈరోజు విగ్రహాలు కూడా నిర్ణయం కూడా జీడీ కూడా